హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా బ్రదర్ ఇన్లా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడు దాని అన్బాక్సింగ్ అలాగే ఆ ఫోన్ గురించి రివ్యూ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒప్పో నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ఒప్పో రీనో ఎయిట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అండి ఒప్పో రీనో ఎయిట్ ప్రో కూడా ఉంది కదా అది ఎందుకు తీసుకోలేదు నువ్వు ఇదే ఎందుకు తీసుకున్నావు అని నేను మా బ్రదర్ ఇన్లన్నీ అడిగాను అతను ఏం చెప్పాడంటే దానికి దీనికి టెన్ థౌజండ్ డిఫరెన్స్ ఉంది అంతే అమౌంట్ కానీ కెమెరా ఫీచర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి దానికి ఎందుకు నేను టెన్ థౌజండ్ లాస్ చేసుకోవాలి ఇదైతే నా బడ్జెట్లో సరిపోతుంది అని చెప్పి తీసుకున్నాడు అతనికే కాదండి ఇది ప్రతి ఒక్కరికి మంచి బడ్జెట్లో వచ్చే ఫోన్ అండి ఇది తనకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది బాక్స్ ఓపెన్ చేయగానే బ్లాక్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా అందులో ఒక ఫోన్ పోచి ఉంటుందండి అలాగే అందులో ఒకటి ఛార్జర్ కూడా ఇచ్చారు ఛార్జర్ వచ్చేసి ఎయిటీ వాట్స్ అండి ఇంకా ఏవో కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు అయితే ఈ మొబైల్ తను ఒప్పో యాప్ నుంచి ఆర్డర్ చేశాడంట అండి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి కానీ తనకు ఆఫర్లో ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందంట అండి త్రీ థౌజండ్ సేవింగ్స్ అయింది ఓకే ఫోన్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ బ్యాక్ కెమెరా వచ్చేసి మెగా మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెవెన్ సిక్స్టీ సిక్స్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అలాగే టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది బ్యాటరీ ఛార్జింగ్ పరంగా చూస్తే ఇంకా చాలా ప్లస్ ఎందుకంటే ఇది ఎయిటీ వర్ట్స్ అండి ఫుల్ డే వస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే ఇంకా బెస్ట్ ఛార్జింగ్ అని చెప్పాలండి సెల్ఫీ కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందండి ఓకే ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఫోన్ లుక్ అయితే ఇంకా చాలా బాగుందండి కలర్ వచ్చేసి షిమరింగ్ గోల్డ్ లైట్కి ఎక్స్పోజ్ చేసే ఇనుక డిఫరెంట్ కలర్ షేడ్స్లో వస్తుంది డూఎల్ సోనీ కెమెరాస్ ఉన్నాయి అల్ట్రా నైట్ వీడియో కూడా ఉంది నైట్ టైంలో వీడియోస్ ఏదైనా క్యాప్చర్ చేయాలంటే ఇంకా మంచి క్వాలిటీలో క్యాప్చర్ అవుతాయి ఫొటోస్ చాలా బాగా వస్తాయి చాలా ఇంప్రెస్ చేస్తుంది వ్లాగ్స్ తీసే వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో రికార్డింగ్ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంది డిజైన్ దీనికి చాలా ప్లస్ పాయింట్ అయింది చూడడానికి ఫోన్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఫోన్ని మీరు టచ్ చేయకోకుండా యూస్ చేసుకోవచ్చు దీనిలో బ్యాటరీ హెల్త్ ఇంజిన్ టెక్నాలజీ యాడ్ చేశారండి అది ఎందుకంటే వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుందంట బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది కంపెనీ చెప్పిన దాని ప్రకారం ఫోర్ ఇయర్స్ వరకు బ్యాటరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫైవ్ ఇయర్స్ ఛార్జింగ్ లేయర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అయితే గేమింగ్స్ పరంగా ఈ ఫోను గుడ్ అని చెప్పచ్చు ఎందుకంటే చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ హెచ్డిలో కూడా మీరు చూసుకోవచ్చు ఈ ఫోన్ ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉంది ఈ ఫోన్లో వీడియోస్ చేసేటప్పుడు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కూడా మనము కే రిజల్యూషన్లో సెట్ చేసుకొని చూడొచ్చు స్పీకర్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓవరాల్గా చెప్పాలంటే ఫోన్ చాలా బాగుందండి దీని స్పెసిఫికేషన్ ఫ్యూచర్స్ పరంగా ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే ఇంకా ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్ పైన ఏదైనా లైట్ పడితే చాలా షైనింగ్గా కనిపిస్తుంది ఫోన్కి ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే మీరు చూడలేరు ఎందుకంటే అది ఫేస్ ఐడితో వర్క్ అవుతుంది ఈ ఫోన్ని మీ దగ్గర నుంచి ఎవరైనా ఫోన్ కొట్టేయాలి అనుకుంటే కనుక పవర్ ఆఫ్ చేయాలంటే ఇనక పాస్వర్డ్ కంపల్సరీ అడుగుతుంది సెక్యూరిటీ పరంగా ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి బ్యాటరీ హెల్త్ ఇంజన్ టెక్నాలజీ ఉందండి బ్యాటరీ లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ హీట్ అవ్వదు అది ఒకటి ప్లస్ పాయింట్ ఇందులో ఫోన్స్ అయితే ఏమి ఇవ్వలేదండి అది మనం సపరేట్గా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఒప్పో రీనో ఎయిట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు నాకైతే ఈ ఫోన్ లుక్ వైజ్ కలర్ చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్